అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల హక్కుల ప్రదాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చుట్టూ జంక్షన్ ఏర్పాటుకు చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దానికి నివాళులు అర్పించడానికి మున్సిపల్ నుంచి అధికారికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి ఈరోజు నవభారత నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూ మరి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి రిజర్వేషన్ ఇట్లా పెట్టకపోదని 35% ఆ మాత్రం పార్లమెంట్ లో వేసినటువంటి వ్యక్తి మాట్లాడేసి కోరుతున్నారు. 64వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి నాలుగు దశాబ్దాలకు భారతరత్న ఇవ్వడం అంటే అందరం మనం సిగ్గుతో తలవించుకోవాలి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పాటలకు అతీతంగా అంబేద్కర్ ఆశంసలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, భాజపా జిల్లాధ్యక్షులు గారికి సేవలు కూడా రాజ్యాంగ ప్రతి ఒక్క ప్రజలు కూడా సేవ చేయాలని మరి మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వేములవాడ ముట్టవచన విధానంతో మనం ముందుకెళ్లిన రోజే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని వారి యొక్క వారు సూచించిన మార్గంలో మనందరం నడవాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. బడుగు బలైన వర్గాల భవిష్యత్ తరాల కోసం వాళ్ళు ఎట్లా ఉండాలనే దానికి దిక్సూచిగా అనేక రకాలుగా ఆలోచన చేసి మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి అందరి ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ రామతీర్థ రాజు గారు, పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు గారు, మిగతా కౌన్సిలర్లు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై అంబేద్కర్. ప్రతి సంవత్సరం కూడా పరిపాలించి కార్యక్రమాన్ని జనతాలు మనం అందరం కూడా సపోర్ట్ చేసుకుని పనిచేయడం కూడా కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మున్సిపల్ స్టాఫ్ కూడా చేపడుతుంది. మన హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ గౌరవ కౌన్సిలర్స్, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, వివిధ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి కృషి చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా తిప్పాపూర్లో ఉన్నటువంటి జంక్షన్ కూడా ఈరోజు అక్కడ జంక్షన్ అంటే అక్కడ వివిధ ప్రాంతాల నుంచి అక్కడ జంక్షన్ లో వస్తూ పోతుంటారు కాబట్టి ఒక సుందరీకరణ ఒక ఆహ్లాదంగా ఉండే విధంగా ఈరోజు 2.5 లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి రాను రోజుల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో జంక్షన్ల చుట్టూ అంబేద్కర్ ఉన్న ప్రాంతంలో సుందరీకరణ అందంగా తీర్చిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.